ఇప్పుడు ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ టూ యొక్క సొల్యూషన్స్ చూద్దాం. ఇది సిక్స్త్ సెవెంత్ వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ టూ. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ హూజ్ ఆల్ డిజిట్స్ ఆర్ ఈక్వల్ టు 555. అంటే అన్ని డిజిట్స్ 5555 అనే ఉందట, అది ఎన్ అనే నెంబర్, అందులో ఉన్న డిజిట్స్ అన్ని 5 సెట. సెస్ దట్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై 2003, పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుందట. అయితే ఫైండ్ ది లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఆఫ్ ఎన్ బై 2003, అంటే కోఎఫిషియంట్ డివైడ్ చేసిన తర్వాత వచ్చే కోఎఫిషియంట్ ఎంత. అంటే ఎన్ ని 2003తో డివైడ్ చేస్తే, 2003తో డివైడ్ చేస్తే ఎన్ అనేది ఎలా ఉంది, అన్ని ఫైవ్స్ ఫైవ్ ఫైవ్స్, అంటే ఎన్ అనేది 555 వచ్చే, ఇక్కడ వచ్చే నెంబర్ లో లాస్ట్ సిక్స్ డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6, వీటి నుంచి లాస్ట్ సిక్స్ డిజిట్స్ కనుక్కోవాలి. ఇది ప్రాబ్లం. ఎన్ ని 2003తో డివైడ్ చేస్తే ఎన్ ఏంటి, 5555555 అనే నెంబర్ ఉండేట. దీన్ని 2003తో డివైడ్ చేస్తే వచ్చే కోఎఫిషియంట్, ఇందులో ఉన్న లాస్ట్ సిక్స్ డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ కనుక్కోవాలి. ఇంకా ఓవరాల్ ఇక్కడ డిజిట్స్ ఇది కనుక్కోవాలి. సో ఇది పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తుంది దీన్ని, అంటే జీరో రిమైండర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చే కోఎఫిషియంట్ ని కే అనుకుంటే, కోఎఫిషియంట్ అంటే మొత్తం కోఎఫిషియంట్ టోటల్ కోఎఫిషియంట్ ఈజ్ కే అనుకుంటే, డివిజన్ అల్గారిథం ప్రకారం ఇక్కడ రిమైండర్ అయితే జీరో. సో అప్పుడు ఏమొస్తుంది, 2003 ఇంటూ కే, 2003 ఇంటూ కే ఇజ్ ఈక్వల్ టు 5555557, ఆల్ ఫైవ్స్ వస్తాయి, అన్ని ఫైవ్స్ వస్తాయి. అంటే కే కే అనే ఒక నెంబర్ని, ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఇలా ఏదో నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ని 2003తో డివైడ్ చేయాలి, 3తో డివైడ్ చేయాలి, 2003 డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే ఆన్సర్ మనకి ఎలా వస్తున్నాయట, 5555, ఇట్లా ఫైవ్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని ఫైవ్స్ తెలియదు, ఫైవ్స్ ఫైవ్స్ ఫైవ్స్. సో ఇక్కడ కూడా ఇది అయిపోలేదు, ఇంకా డిజిట్స్ ఉన్నాయి. నేను ఓన్లీ ఆ సిక్స్ డిజిట్స్, లాస్ట్ సిక్స్ డిజిట్స్ రాశాను, 1, 2, 3, 4, 5, 6, ఇది కే, కే ఇంటూ 2003, కే ఇంటూ 2003, కే ఇంటూ 2003 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అట్లాంటి కే వాల్యూని కనుక్కోవాలి, కే కాదు కేలో ఉన్న లాస్ట్ సిక్స్ డిజిట్స్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ త్రీ తోటి ఇక్కడ నెంబర్ని డివైడ్ మల్టిప్లై చేస్తే, 3తో మల్టిప్లై చేస్తే మనకి 5 రావాలి యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ 5 రావాలంటే 3, 5, 15, అంటే ఇక్కడ 5 అయితేనే ఛాన్స్ ఉంటుంది, ఇంకా దేనికి రాదు. కాబట్టి 3, 2, 6 కుదరదు, 3, 3, 9, 3, 4, 12, 1, 2 ప్రాబ్లం. మనకి ఇక్కడ 5 రావాలంటే 3, 5, 15, 1, 5, 15 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఎంత రావాలో మనకు తెలియదు. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ టేబుల్తో చేద్దాం. జీరో టేబుల్ తోటి అంటే ఇక్కడ వచ్చేవన్నీ కూడా, ఇక్కడ జీరో అంటే ఇక్కడ డిజిట్ రావాలి తెలుసు కదా, జీరో, ఇది జీరో, 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 ఆల్ జీరోస్, ఏది తీసేస్తే. నెక్స్ట్ ఈ జీరోతో మల్టిప్లికేషన్ చేస్తే 0, 0, 0, 0, 0, 0, ఇట్లా ఆల్ జీరోస్ వస్తాయి అనుకుంటాయి. నెక్స్ట్ టూ టేబుల్ తోటి, టూ టేబుల్తో చేయాలంటే 2, 5, 10 అంటే ఇక్కడ 1 వస్తుంది, 0, 2, 5, 10. నెక్స్ట్ డిజిట్ ఎట్ చూద్దాం. ఓకే, యాడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, 5. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత రావాలంటే 5 రావాలి, ఇక్కడ 5 రావాలి, ఎందుకు 5 ప్లస్ 0 5, అంటే ఇక్కడ 5 రావాలని తెలిసిందండి. సో ఇక్కడ 5 రావాలంటే ఇక్కడ 1 ఉంది, ఎందుకు, 3, 5, 15, 1, 5. ఇప్పుడు 3ని దేనితో మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది, ఇక్కడ 5 రావాలి మనకి, 5 ప్లస్ 0 5. సో 3ని దేనితో యాడ్ చేసి 1 మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తే 5 రావాలి, అంటే యాడ్ చేయకముందు 4 ఉండాలి. సో 4 ఉండాలి అంటే 3 8 24 3 8 24 ప్లస్ 1 25 5 5 ప్లస్ 0 5, సరిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇక్కడ జీరోస్ ఉన్నాయంటే ఎంత ఉండాలి, ఇక్కడ 5, ఇక్కడ కూడా 5 ఉండాలి. సో 5 ప్లస్ 0 ప్లస్ 0 ఇక్కడ 5. ఓకే, అంటే ఇక్కడ 5 రావాలి అంటే యాడ్ చేయకముందు 3 ఉండాలి, ఎందుకు, 3 ప్లస్ 2 5, ఇక్కడ 2 ఉంది కాబట్టి, అంటే 3 రావాలి. 3 వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, 3 1 3 1 3 ప్లస్ 2 5,
ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో 5 ఓకే, అంటే ఇక్కడ ఏం లేదు, ఇక మనకి క్యారీ అవ్వడానికి ఏం లేవు. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ 0 0 0 ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ 5 రావాల్సింది. 5 రావాలంటే ఇక్కడ యాడ్ చేసే నెంబర్ 8 వే, అంటే ఇక్కడ కంపల్సరీ 3 5 15 1 5 3 5 15 1 5 ఓకే 5 వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ చేయబోయే ముందు మళ్ళీ 2 టేబుల్ కూడా కంటిన్యూ చేద్దాం కొంత. 3 5 15 సారీ 2 5 10 నెక్స్ట్ 2 8 16 + 1 17 ఈ 2 టేబుల్ చేస్తున్నాను. 2 1 2 + 1 3 ఇంకెక్కడ 3 నెక్స్ట్ 2 5 10 2 5 10 ఓకే ఇక్కడ వేసాం 2 టేబుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 3 టేబుల్ ఇంకా చూద్దాం. ఇప్పుడు చూడు మనకి 5 5 5 5 4 అయిపోయింది, 5 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తే నీకు టోటల్ సమ్ ఎంత రావాలి, 5 రావాలి. 7కి ఇక్కడ ఎంత రాస్తే ఇక్కడ నీకు 5 వస్తుంది, 7కి 8 రాస్తే 7 + 8 15 5 సో ఇక్కడ 8 రావాలి. 8 రావాలంటే బిఫోర్ ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ఉందంటే ఇక్కడ ఎంత రావాలి, 7 రావాలి. ఎందుకు 7 + 1 8 ఇక్కడ 8 వచ్చేస్తుంది. 7 రావాలంటే 3 9 27 3 9 27 + 1 28 28 చూడండి 8 + 7 15 1 5 1 5 ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి 3 + 1 4 4 3 + 1 4 4 + 2 4 అక్కడ 4 రావాలి. 4 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తే మనకి మళ్ళీ ఇది వస్తుంది మనకి 11 రావాలంటే ఆల్రెడీ ఇక్కడ 2 ఉందంటే 9. ఎందుకు 9 + 2 11 11 + 4 15 అంటే ఇప్పుడు మనకి ఎంత రావాలి ఇక్కడ 9 వచ్చిందంటే 9 + 2 వస్తుంది. 9 రావాలంటే ఇక్కడ 3 3 9 9 + 2 3 3 9 9 + 2 11 11 11 అంటే ఇక్కడ 1 1 ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి టోటల్ 1 1 2 3 5 సో 5 వచ్చేసింది. ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన 6 డిజిట్స్ వచ్చినాయి చూడండి ఒకసారి 1 2 3 4 5 6 డిజిట్స్. దేర్ఫోర్ మనకు కనుక్కోవాల్సిన కే అనే టర్మ్ లో లాస్ట్ 6 డిజిట్స్ ఏంటి, 5 8 1 5 9 3 సో ఆన్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ దిస్ క్వశ్చన్. n/2003 తో డివైడ్ చేస్తే వచ్చే లాస్ట్ 6 డిజిట్స్. ఓకే థ్యాంక్ యూ. సెకండ్ ప్రాబ్లం ABCD అనేది ఒక రాంబస్, అందులో వన్ ఆఫ్ ది యాంగిల్ ఎంత ఉందట, 60 డిగ్రీస్. ABCD ఇస్ ఎ రాంబస్, వన్ ఆఫ్ ది యాంగిల్ 60 డిగ్రీస్. ఇన్స్క్రైబ్డ్ సర్కిల్, ఒక ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ ఉంది ఈ రాంబస్ లోపల. అయితే ఫైండ్ ది ఏరియాస్ రేషియో ఆఫ్ రాంబస్ టు ది ఏరియాస్ టు ది సర్కిల్ ఏరియా, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ ఏరియా. సో రాంబస్ ఏరియా సర్కిల్ ఏరియాస్ రేషియో ఎంత అన్నది. ఓకే ఇప్పుడు రాంబస్ లో వన్ ఆఫ్ ది యాంగిల్ 60 అన్నాడు. ఓకే ఇప్పుడు బీడీ జాయిన్ చేద్దాం, బీడీ జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏడి. ఇక్కడ ఏబి ఏడి ఈక్వల్, ఈ లెంత్ ఈక్వల్. సో ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే దీని ఆపోజిట్ యాంగిల్, దీని ఎదురుగా ఉన్న యాంగిల్ ఇది, దీని ఎదురుగా ఉన్న యాంగిల్ ఇది ఈక్వల్. ఎందుకు, ఇన్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ దీర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే సో అంటే ఓవరాల్ గా ఇది 60 డిగ్రీస్ అయిందంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఖచ్చితంగా ఎంత ఉండాలి, 60 60 ఉండాల్సిందే. సో దేర్ ఫోర్ ఆల్ యాంగిల్స్ ఆర్ 60 అంటే ఏబిడి షుడ్ బి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సో ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అయిపోయింది. ఓకే సేమ్ ఇప్పుడు ఇన్ ఏ రాంబస్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇది 60. పారలాగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. రాంబస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది పారలాగ్రామ్, రాంబస్ కూడా పారలాగ్రామ్ అనొచ్చు. దిస్ ఇస్ ఆల్సో రాంబస్ ఇస్ ఆల్సో పారలాగ్రామ్, పారలాగ్రామ్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అనే రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యాంగిల్ 60 అయితే యాంగిల్ సి ఆల్సో 60. అంటే ఇక్కడ కూడా సేమ్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇది కూడా ఏమవుతుంది, ఈక్వల్ ఎట్ ట్రయాంగిల్.
అంటే ఓవరాల్ ఈ రాంబస్ లో టూ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ గా ఉంది, టూ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ గా. అంటే ఇప్పుడు ఈ రాంబస్ యొక్క ఏరియాని ఎలా తీసుకోవచ్చు, ఏరియా ఆఫ్ సమ్ ఆఫ్ టూ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్, సమ్ ఆఫ్ టూ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్. ఇప్పుడు సైడ్ ఆఫ్ ది రాంబస్ ఈస్ ఏ, లెట్ సైడ్ ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఏ సెంటీమీటర్స్ అనుకుందాం. అప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఏరియా ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. అంటే ఇది ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, రెండు యాంగిల్స్ రెండు ట్రయాంగిల్స్ కలిపితే అవుతుంది రాంబస్. అంటే టూ ఇంటూ ఏరియా ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్ములా రూట్ త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్. ఏరియా ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్ములా రూట్ త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్ ఇంటూ టూ. అంటే క్యాన్సిల్ అయితే రూట్ త్రీ ఏ స్క్వేర్ బై టూ. ఓకే, రాంబస్ ఏరియా వచ్చింది, ఏరియా ఆఫ్ రాంబస్ ఫినిష్ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మనము సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ ఏరియా. ముందు దీన్ని రేడియస్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. రేడియస్ ఎలా వస్తుంది అంటే ఈ రెండు ప్యారల లైన్స్ ఏబిసిడిఆర్ ప్యారల అండ్ ఆల్సో ట్యాంజెంట్స్, ఆ రెండు కూడా ఎలా ఉన్నాయి, ట్యాంజెంట్స్. ఏదైనా ఒక సర్కిల్ కి రెండు ట్యాంజెంట్ లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయంటే వాటి మధ్య డిస్టెన్స్, ఈ రెండు ప్యారల లైన్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇఫ్ టూ ప్యారల లైన్స్ ఆర్ ట్యాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్స్, ఒక సర్కిల్ కి రెండు ప్యారల లైన్స్ కనుక ట్యాంజెంట్స్ గా ఉన్నాయంటే, రెండు ప్యారల లైన్స్ కనుక ట్యాంజెంట్స్ గా ఉన్నాయంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారల లైన్స్ ఈస్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్, డయామీటర్ అవుతుంది. అంటే ఈ రెండు ప్యారలైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎలా వస్తుందంటే మనము ఈ రాంబస్ ఏరియాని ప్యారలాగ్రమ్ ఏరియా కూడా అనుకోవచ్చు. ఎందుకు, ఈజ్ ఆల్సో ప్యారలాగ్రమ్, ఎవ్రీ రాంబస్ ఈజ్ ప్యారలాగ్రమ్, కాబట్టి రాంబస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్యారలాగ్రమ్ ఏరియా. కాబట్టి ప్యారలాగ్రమ్ ఏరియా ఫార్ములా ఏంటి, బేస్ టు హైట్. సో దీన్ని మనం హైట్ అనుకుంటే ఈ రెండు ప్యారలైన్స్ మధ్య డిస్టెన్స్ ని హెచ్ అనుకుంటే ఏరియా ప్యారలాగ్రమ్ ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. దీన్ని దేనికి ఈక్వల్ చేయొచ్చు, ఏరియా ఆఫ్ రాంబస్ కి ఈక్వల్ చేయొచ్చు. ఎందుకు, ఏరియా ఆఫ్ ప్యారలాగ్రమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రాంబస్. ఎందుకు అవుతుంది, ఎవ్రీ రాంబస్ ఈజ్ ప్యారలాగ్రమ్, ఇది రాంబస్ అంటే ఈజ్ ఆల్సో ప్యారలాగ్రమ్, కాబట్టి ప్యారలాగ్రమ్ అయింది కాబట్టి ప్యారలాగ్రమ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రాంబస్ ఏరియా. అంటే ఆల్రెడీ మనకు వచ్చేసింది రాంబస్ ఏరియా ఈజ్ రూట్ త్రీ ఏ స్క్వేర్ బై టూ. దీనికి ఈక్వల్ చేద్దాం, బేస్, బేస్ ఎంత, ఏ, హైట్ తెలియదు, రూట్ త్రీ ఏ స్క్వేర్ బై టూ. సో హెచ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏ క్యాన్సిల్ అయితే రూట్ త్రీ ఏ బై టూ, ఏ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్ గా రెండు ప్యారలైన్స్ మధ్య డిస్టెన్స్ వచ్చింది, ఈ రెండు ప్యారలైన్స్ మధ్య డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్, డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ రూట్ త్రీ ఏ బై టూ. దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ సర్కిల్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇందులో సగం వస్తుంది, హాఫ్ ఇంటూ రూట్ త్రీ ఏ బై టూ, అంటే రూట్ త్రీ ఏ బై ఫోర్ డయామీటర్ లో సగం. ఓకే, రేడియస్ ఆఫ్ సర్కిల్ వచ్చింది కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్, దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్, ఆ పేర్ల రాంబస్ లోపల ఉంది కాబట్టి ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వైర్, అంటే పై ఇంటూ రూట్ త్రీ ఏ బై ఫోర్ హోల్ స్క్వైర్, ఇదే కదా రేడియస్, కాబట్టి పై ఇంటూ త్రీ ఏ స్క్వైర్ బై సిక్స్టీన్. ఓకే, ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ రాంబస్ వచ్చింది, ఇది ఏరియా ఆఫ్ సర్కిల్, ఇది ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ సర్కిల్, ఈ రెండు రేషియో కావాలి. దేర్ ఫోర్ రిక్వైర్డ్ రేషియో రిక్వైర్డ్ రేషియో ఏంటి, రాంబస్ ఏరియా ఇస్ టు సర్కిల్ ఏరియా. రాంబస్ ఏరియా ఎంత వచ్చింది మనకి, రూట్ త్రీ ఏ స్క్వేర్ బై టూ ఇస్ టు, దీని ఏరియా ఎంత వచ్చింది, పై ఇంటూ త్రీ ఏ స్క్వేర్ బై సిక్స్టీన్. ఓకే, రెండు వైపుల ఏ స్క్వేర్ రిమూవ్ చేయొచ్చు, సిక్స్టీన్ తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్, సిక్స్టీన్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ సిక్స్టీన్ తో మల్టిప్లై చేస్తే ఎయిట్ రూట్ త్రీ, ఎయిట్ రూట్ త్రీ ఇస్ టు సిక్స్టీన్ తో మల్టిప్లై చేస్తే త్రీ పై, ఏ స్క్వేర్ క్యాన్సిల్, సిక్స్టీన్ తో మల్టిప్లై చేస్తే ఎయిట్ రూట్ త్రీ ఇస్ టు
3 pi root 3 to multiply kada sir dividing chestam both sides root 3 to divide chestam vastundi 8 is to pi root 3 enduku 3 ni emanochu root 3 root 3 oka root 3 cancel ayipothundi so ide manaku avasana required ratio enta ratio rhombus area is to inscribed circle area ee ratio ante ikkada manam oka important point em chusamo ee rhombus area ni parallelogram area ki equal chesam ఎందుకు రాంబస్ అంటే ఇస్ ఆల్సో పారలాగ్రామ్ పారలాగ్రామ్ ఏరియాకి ఈక్వల్ చేస్తే మనకి ఈ హైట్ హైట్ అంటే ఏమవుతుంది డిస్టెన్స్ బిట్వీన్ పారలల్ లైన్స్ ఈ రెండు పారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ దేనికి ఈక్వల్ చేస్తాం డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ దాని నుంచి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ చాలా న్యూ ప్రాబ్లమ్స్ తో థర్డ్ ప్రాబ్లమ్ చూద్దాం ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు ఏబిసి ఇస్ ఎ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 10 సెంటీమీటర్స్ 17 21 సెంటీమీటర్స్ లోపల స్క్వేర్ ఉంది ఇన్స్క్రైబ్డ్ స్క్వేర్ ఆ స్క్వేర్ ఎలా ఉంది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ లై ఆన్ లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ లో ఉన్న ఒక సైడ్ మీద ఉంది టూ వర్టిసెస్ లై ఆన్ అదర్ టూ సైడ్స్ ఈ సైడ్ మీద ఒక వర్టెక్స్ ఈ సైడ్ మీద ఒక వర్టెక్స్ ఉంది అయితే ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఆ స్క్వేర్ కి సైడ్ అనుకోవాలి ఓకే ఇప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తాయి ఇందులో దీన్ని మనము పిక్యూ అనుకుంటే పిక్యూ కనుక అనుకుంటే ఏపిక్యూ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ సిమిలర్ ఏపిక్యూ ఏబిసి ఎందుకంటే ఏ కామన్ అండి రెండిట్లు ఈ స్మాల్ ట్రయాంగిల్లో బిగ్ ట్రయాంగిల్లో కామన్ అండి ఇంకోటి ఈ రెండు లైన్లు ప్యారలల్ కాబట్టి ఎందుకు స్క్వేర్ అంటే దీస్ టూ సైడ్స్ ఆర్ ప్యారలల్ ప్యారలల్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ లైన్ సో ఇలా ప్యారలల్ లైన్స్ ఇలా ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి ఈ లైన్ రెండు ఈక్వల్ సో ఈ యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది ఎందుకు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సో కాబట్టి బై ఏ సిమిలారిటీ బోత్ ఆర్ సిమిలర్ రెండు సిమిలర్ ఉంటాయి ఏంటి ట్రయాంగిల్ ఏపిక్యూ సిమిలర్ టు ఏపిక్యూ సిమిలర్ టు ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ఎందుకంటే సిన్స్ యాంగిల్ ఏ రెండింటిలో కామన్ యాంగిల్ ఇందులో యాంగిల్ పి ఇందులో యాంగిల్ బి సేమ్ బై ఏ సిమిలారిటీ ఏ సిమిలారిటీ ప్రకారం రెండు సిమిలర్ అవుతాయి సిమిలర్ కాబట్టి మనకి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో యాటిట్యూడ్స్ రేషియో మీడియన్స్ రేషియో సేమ్ ఏదైనా రెండు సిమిలర్ యాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎంత ఉంటుందో కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ రేషియో కరస్పాండింగ్ మీడియన్స్ రేషియో అన్ని కూడా సేమ్ ఉంటాయి సో ఇప్పుడు మనము కరస్పాండింగ్ సైడ్స్ రేషియోని ఆల్టిట్యూడ్స్ రేషియోకి ఈక్వల్ చేయాలి ఆల్టిట్యూడ్స్ రేషియో ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే ఏ నుంచి ఇక్కడ పర్పెండికులర్ లైన్ డ్రా చేయడం ఏ డి అంటుంది దీన్ని ఏ ఆర్ అన్నాం ఈ పాయింట్ ఆర్ అన్నాం ఇప్పుడు ఏఆర్ అనేది స్మాల్ ట్రయాంగిల్ కి యాటిట్యూడ్ అయితే త్రూ ఏడి అనేది బిగ్ ట్రయాంగిల్ కి యాటిట్యూడ్ త్రూ ఏనే వర్టిక్స్ నుంచి యాటిట్యూడ్స్ డ్రా చేస్తే ఏఆర్ అనేది స్మాల్ ట్రయాంగిల్ యాటిట్యూడ్ ఏడి అనేది బిగ్ ట్రయాంగిల్ యొక్క యాటిట్యూడ్ కరస్పాండింగ్ యాటిట్యూడ్స్ ఎందుకు ఏనే వర్టిక్స్ నుంచి కామన్ వర్టిక్స్ నుంచి కామన్ వర్టిక్స్ నుంచి కాబట్టి యాటిట్యూడ్స్ రేషియో సైడ్స్ రేషియో ఈక్వల్ ఉంటుంది సైడ్స్ రేషియో అంటే పిక్యూ కి కరస్పాండింగ్ బీసీ సో పిక్యూ బీసీ కరస్పాండింగ్ సైడ్స్ ఇక్కడ పిక్యూ యొక్క సైడ్ ని ఏ అనుకున్నాం ఇది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏ మనకి కనుక్కోవాల్సింది ఏ కనుక్కోవాలి సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇప్పుడు ఏడి హైట్ ఎలా వస్తుంది ఏడి హైట్ ఎలా వస్తుంది అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ని రెండు రకాలు కనుక్కుందాం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హెరాన్స్ ఫార్ములా రెండు ఈక్వల్ చేద్దాం మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇదేమో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ మెథడ్ ఇది హెరాన్స్ ఫార్ములా మెథడ్ లో చేద్దాం హాఫ్ ఇంటూ బేస్ బిసి హైట్ ఏడి ఇదిగోండి ఇది బేస్ అనుకుంటే దాని ఎదురుగా ఉన్న వర్టిస్ నుంచి పర్పెండికులర్ ఇది హైట్ అవుతుంది కరస్పాండింగ్ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు హెరాన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి వేరే బీసీఆర్ సైడ్స్ మనం ఎస్ కనుక్కుందాం ముందు ఎస్ అంటే 10+17+21/2 సో మొత్తం కలిపితే 48/2 అంటే 24 ఓకే
put half into BC. BC length 21 into AD is equal root of S. S and 24 minus A and 10. 24 minus 17. 24 minus 21. 24 minus 21. So AD is equal to value shifted 2 by 21. 2 by 21 is equal to root of 24. 24 minus 10, 14. 24 minus 17, 7. 24 minus 21, 3. So, దీన్ని 2 by 21 into దీంతో దీన్ని దీంతో 7 into 2 రాయచ్చు. దీన్ని 2 సపరేట్ రాయచ్చు. దీన్ని 2 into 12 ఉంటుంది. 12 ను కూడా మనము 3 into 4 అంటాం. మొత్తం కూడా చూడండి 2, 3 చేస్తే 6, 6, 4 చేస్తే 24. 14 ని 7 into 2 గా రాద్దాం. 7, 3. ఈ 7, 3. దీన్నేమో 7 ఇంటూ 2 వేసాం. దీన్నేమో 2 ఇంటూ 3 ఇంటూ 4 వేసాం. సో 2 బై 21 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ 2 బదులు 2 స్క్వేర్ అంటే ఒక 2 వస్తుంది. రూట్ ఉంది కాబట్టి. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 3, 1, 3. 4 అంటే 2. 7 స్క్వేర్ అంటే 7. రూట్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా రాయచ్చు. ఇందులో 7, 3 జార్ 21. 7, 3 జార్ 21 క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8. ఓకే. అంటే ఇప్పుడు ఏడీ లెంత్ వచ్చేసింది. ఏడీ లెంత్ ఎంత వచ్చింది? 8. సో AD లెంత్ ఈస్ 8. మనకి AR లెంత్ కనుక్కోవచ్చు. AR లెంత్ వస్తుంది అంటే 8 మైనస్ దిస్, ఇదంతా A సైడ్ ఆఫ్ ది స్క్వేర్, ఇదంతా అండి సైడ్ ఆఫ్ ది స్క్వేర్ AAA. కాబట్టి AR లెంత్, AR లెంత్ ఎంత వస్తుంది? 8 మైనస్ టోటల్ లెంత్ 8 మైనస్ A ఇది తీసేద్దాం. సో ఇప్పుడు మనము సిమిలర్ ట్రయాంగిల్స్ అప్లై చేద్దాం. బై సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఆల్టిట్యూడ్స్ రేషియో అంటే ఏఆర్ బై ఏడి, ఆల్టిట్యూడ్స్ రేషియో ఏంది? ఏఆర్ బై ఏడి. ఏఆర్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో పిక్యూ బై, పిక్యూ బై బిసి. బిసి రైట్, దట్ ఇంప్లైస్. సో ఏఆర్, ఏఆర్ అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ రాశాం, 8 మైనస్ ఏ బై ఏడి 8 ఈజ్ ఈక్వల్ టు పిక్యూ. ఇదిగోండి పిక్యూ, పిక్యూ అంటే ఎంత? ఏ బై బిసి, బిసి అంటే 21. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 21 ఇంటూ 8 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18. 21 అంటే 168 మైనస్ 21 ఏ ఈజ్ ఈక్వల్ టు 18. సో 21 అని షిఫ్ట్ చేస్తే 168 ఈజ్ ఈక్వల్ టు 29A. therefore A is equal to 168 by A అంటే ఏంది? సైడ్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్క్వేర్. ఇక్కడ మనం కొనుక్కోవాల్సిన స్క్వేర్ యొక్క సైడ్ ఎంతట? 168 by 20. ఇప్పుడు ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ లో నెక్స్ట్ చూద్దాం. ABCD అనేది రాంబస్. ఇందులో AB ఇస్ ప్యారలల్ టు CD. డయాగనల్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ టు P. ఇక్కడ మనకి 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ ట్రయాంగిల్ ఏరియా 32 సెంటీమీటర్ స్క్వేర్, ఇది 50 సెంటీమీటర్ స్క్వేర్. అయితే ట్రెపీజియం ఏరియా ఎంత? ఇందులో ఈ రెండు ఏరియాలు ఇచ్చాడు, 32, 50 సెంటీమీటర్ స్క్వేర్. అయితే టోటల్ ట్రెపీజియం ఏరియా కావాలి. ఓకే, మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అప్లై చేద్దాం. ఇందులో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్, ఏవేంటి? పిఏబి, పిసిడి. ఎందుకు? పి అనేది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్. యాంగిల్ ఏ, యాంగిల్ సి ఆర్ ఈక్వల్. ఎందుకు? ప్యారలల్ ట్రాన్స్వర్సల్. సో ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ప్యారలల్ లైన్స్ ఈ మధ్య ట్రాన్స్వర్సల్. ఈ యాంగిల్ ఈ యాంగిల్ అవుతుంది, ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి బై ఏ సిమిలారిటీ బోత్ ఆర్ సిమిలర్. సో దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏపీబి, ఏపీబి సిమిలర్ టు సిపిడి, సిపిడి ఏపీబి సిపిడి సిమిలర్. ఓకే, సిమిలర్ కాబట్టి మనకి ఏరియాస్ రేషియో ఇస్ ఈక్వల్, ఏరియాస్ రేషియో ఇస్ ఈక్వల్ సిమిలర్ ట్రయాంగిల్స్ లో స్క్వేర్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో, స్క్వేర్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ రేషియో, స్క్వేర్ ఆఫ్ ది మీడియన్స్ రేషియో. మనకి ఎప్పుడైనా రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియాస్ రేషియో ఇస్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్
ratio, square of the medians ratio, square of the attitudes ratio. మనం ఇక్కడ ఈ సైడ్ లెంత్ ని స్మాల్ ఏ అందాం, ఈ సైడ్ లెంత్ ని స్మాల్ బి అందాం. ఈ సైడ్ లెంత్ ని, సో ఇక్కడ ఈ లెంత్ అంటే హైట్, సో ఈ హైట్ ని హెచ్ వన్ అనుకుంటే, ఈ హైట్ ని హెచ్ టూ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్. సో ఏరియాస్ రేషియో ఇస్ ఈక్వల్ టు ఏరియాస్ రేషియో అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీబి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిపిడి, APB by CPD is equal to corresponding side ratio. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ ఎంత ఉంటుంది? AB by CD square. AB కి కరస్పాండింగ్ CD square is equal to హైట్స్ రేషియో. హైట్స్ అంటే దీని ఏదో ఇది P అన్నా కాబట్టి ఇది క్యూ, ఇది R అనుకుంటే PR, సారీ PQ ఉంది తీసుకున్నాం, PQ by PR హోల్ స్క్వేర్ ఎక్కువ వస్తుంది. సో ఏరియాస్ రేషియో ఇస్ ఈక్వల్ టు, దీని ఏరియా మనకు తెలుసు 50 బై 32 ఇస్ ఈక్వల్ టు, ఈ సైడ్ మనం ఏ బి అనుకున్నాం, ఏ బై బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇదంతా హెచ్ వన్ బై హెచ్ టూ హోల్ స్క్వేర్. సో ఏరియాస్ రేషియో ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్ ఆఫ్ ది ఆటిట్యూడ్స్ రేషియో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయితే టూ టేబుల్ క్యాన్సిల్ అయితే 25/16 is equal to AB, A by B whole square, H1 by H2 whole square. And we have root rasa on point. Root rasa 5 by 4 is equal to A by B is equal to H1 by H2. And then final gamma ki, A is to B this way. 4, 5 is to 4. And A is equal to 5X, B is equal to 4X. And coach. It is 5X, it is 4X and coach. And like H1 is 5Y, H2 is 4Y. ఎందుకు రేషియో అంటే సేమ్ వేరియబుల్ తీసుకోకూడదు. ఇక్కడ 5x 4x, ఇక్కడ 5y 4y ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ ఎంత? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి ఇస్ ఈక్వల్ 50 అని తెలుసు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి అంటే హాఫ్ ఇంటూ బేస్, బేస్ ఎంత? ఏ. హైట్ హెచ్ వన్ ఇస్ ఈక్వల్ 50 అంటే హాఫ్ ఇంటూ బేస్ ఏ, ఏ వాల్యూ అంత 5x ఇంటూ హెచ్ వన్ 5y ఇస్ ఈక్వల్ 50 అంటే xy ఇస్ ఈక్వల్ 50 ఇంటూ ఇది చూస్తే ఎంత వస్తుంది? 2/25, 5 5 25 అంటే xy ఇస్ ఈక్వల్ ఇక్కడ క్యాన్సిల్ అయితే 4, xy అనేది 4 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనము ట్రెపీజియం ఏరియా కనుక్కోవాలి. సో దేర్ ఫార్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటి మనకి? హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి, వేర్ హెచ్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల లైన్స్, ఏ అంటే ఏంది? లెంత్ ఆఫ్ ది ప్యారల సైడ్స్, లెంత్ ఆఫ్ ది ప్యారల సైడ్స్ ఏమో ఏబిలు, వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ హెచ్. కానీ ఇక్కడ హెచ్ ని ఏమనొచ్చు ఈ టోటల్ డిస్టెన్స్ ని? హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ, హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఇక్కడ మనకి హెచ్ వన్ హెచ్ టూ అంటే తెలుసు. హెచ్ వన్ అంటే 5y, హెచ్ టూ అంటే 4y బై టూ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే తెలుసు 5x ప్లస్ 4x, టోటల్ ఇది 9y ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 9x బై టూ, 81xy బై టూ అంటే ఎంత వస్తుంది? 81 ఇంటూ xy వాల్యూ మనకు తెలుసు 4 బై టూ, టూ క్యాన్సిల్ అయితే సో ఎంత వస్తుంది? 162 సెంటీమీటర్ స్క్వేర్. ఏంటిది? ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం హెచ్ బై టూ ఏ ప్లస్ బిలో సబ్స్టిట్యూట్ చేశాం అంటే మనకి ఎక్స్వై వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ 162 సెంటీమీటర్ స్క్వేర్. సో ఓన్లీ సిమిలర్ ట్రయాంగిల్స్ బేస్ చేసుకొని చేసాం అన్నమాట. సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఏరియా ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్, ఏరియా రేషియో ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది ఆటిట్యూడ్స్ రేషియో. ఆ కండిషన్ అప్లై చేసాం. ఓకే, ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ లో మరొకటి చూద్దాం. ఏబిసిడి అనేది ట్రెపీజియం. ఇందులో ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి, వాటి లెంత్ ఇచ్చాడు. ఏబి లెంత్ స్మాల్ ఏ, బిసి లెంత్ స్మాల్ బి. ఇప్పుడు ఎంఎన్ అనే ఒక ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం, ప్యారలల్ టు ఏబి అండ్ సిడి. ఎంఎన్ ఎలా ఉండాలి? ప్యారలల్ టు దీస్ టూ లైన్స్, సచ్ దట్ టూ ఈక్వల్ ఏరియాస్ ట్రెపీజియన్స్ గా విడిపోవాలి. అంటే
trapezium area, E trapezium area equal. Is equal to half of the total area. And MN construct here, parallel, parallel to AB. Ela, trapezium ni, two equal area trapeziums ka vada pata hai. Two equal area trapeziums ka vada pata hai. Din area equal. Aite, find MN length in terms of AB. Find the ML length in terms of AB. I ML length in X up on. E length in the call AB. Okay. My kitchen is the area of trapezium ABNM. ABNM is equal to area of trapezium MNCD. MNCD is equal to half of area of trapezium ABCD. Din area, din area equal. Is equal to half of total area. Okay. Indulo manamu, dee ikkadi nunchi ikkada konna length ni H1 anukundam. Ee length ni H2 anukundam. Avu total length ayyanta vastundi ee rendu madhya rendu parallels madhya distance H1 plus H2. Okay. So ippudu area of trapezium ABNM length edo. Area of trapezium formula in the h by 2 into a plus b. And take a h1 by 2 into a plus x. In the parallel lines length length a x. So distance between parallel lines h1. H1 by 2 into a plus x is equal to e trapezium area. E trapezium area loss in h by 2 into h2 by 2 into b plus x. So h2 by 2 into b plus x. Is equal to half of total trapezium area. Total trapezium area thus the total length. The length thus the h1 plus h2 into a plus b. A plus b. Right. So, this is the trapezium. First trapezium is the total trapezium. Is equal to half of total trapezium area. So, manamu imotha value is equal to k. This is equal to, this is equal to, this is equal to, can. Motham equal to. Indulo anchi H1 this one. Avalu H1 is equal to, you meet the value which was known as 2k by k plus x. Indulo anchi H2 dita. H2 is equal to 2k by b plus x. Okay. E rendu this one indulo substitute. E rendu H1 plus H2 by 2 into 2, 4 into a plus b. Is equal to k and h1 plus h2 by 4, 2 into 2, 4 into a plus b is equal to k. Indulo h1 and h2 badali ra. H1 plus h2. 1 by 4 into h1 ante 2k by a plus x. H2, h2 ante 2k by b plus x is equal into a plus b. Into a plus b is equal to k. H1 rasana, h2 rasana, mitanta. So, in the row, 2k common value. 2k by 4 into 1 by a plus x, 1 by b plus x into a plus b is equal to k. So, k cancel out. It will not k cancel. It will 2 cancel out. Remaining 1 by 2 into LCM a plus x into b plus x. LCM into b plus x plus a plus x into a plus b. Is equal to 1. I can say for that. Finally, get a million in that a plus b plus 2x into a plus b. A plus b plus 2x into a plus b is equal to the value to say 2 into irrent product. Irrent product, sorry, a plus x into b plus x. So, multiply a into these three. A into these three and a square plus ab. Plus 2x. So, the b into and ab plus b square plus 2x is equal to a into b and ab 2ab equal to 2ax mali 2bx 2x square. Okay. B to the one can say you want to ఇక్కడ 2ax ఇక్కడ 2ax క్యాన్సిల్ అలాగే 2bx 2bx క్యాన్సిల్ తర్వాత
ఇక్కడ ab plus ab 2ab ఇక్కడ 2ab క్యాన్సిల్ ఇక మిగిలింది ఏమంటే ఇక్కడ a స్క్వేర్ plus b స్క్వేర్ is equal to 2x స్క్వేర్ అంటే x స్క్వేర్ is equal to a స్క్వేర్ plus b స్క్వేర్ by 2 therefore x is equal to root of a స్క్వేర్ plus b స్క్వేర్ by 2 సో ఇదే మనకు కావాల్సిన x లెంగ్త్ అంటే ఒక ట్రెపీజియం ని రెండు ఈక్వల్ ఏరియాలుగా విడగొట్టాలంటే అప్పుడు దీని లెంగ్త్ ఎంత ఉండాలట ఇన్ టర్మ్స్ ఆఫ్ ab లో దాని లెంగ్త్ ఎలా ఉండాలి రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2 ఓకే థ్యాంక్ యూ